జిల్లా మిర్యాలగూడ పట్టణ నాయి బ్రహ్మణ సంఘం ఎన్నికలు స్థానిక సుందర్నగర్లోని కార్యాలయంలో ప్రశాంతంగా ముగిశాయి. అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోశాధికారి పదవులకు పలువురు పోటీ పడ్డారు. మొత్తం 306 ఓట్ల గాను ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగిన పోలింగ్ లో 278 ఓట్లు పోలయ్యాయి. అధ్యక్ష పదవికి పోటీ పడిన రాయంచు నరసింహకు 161 ఓట్లు రాగా వెల్లిజల హనుమంతుకు 108 ఓట్లు వచ్చాయి. మొత్తం మీద 53 ఓట్ల మెజార్టీతో రాయంచు నరసింహ అధ్యక్షుడిగా గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా పోటీ చేసిన నాగబల్లి యాదగిరికి 113 ఓట్లు రాగా మేడిపల్లి సైదులకు 149 ఓట్లు వచ్చాయి. మొత్తం మీద 36 ఓట్ల తేడాతో మేడిపల్లి సైదులు ప్రధాన కార్యదర్శిగా గెలుపొందారు. కోశాధికారి పదవికి పోటీ పడిన రాచమల్ల వెంకలకు 136 ఓట్లు రాగా సికిలంబట్ల నరేష్ కు 115 ఓట్లు వచ్చాయి. 21 ఓట్ల తేడాతో రాచమల్ల వెంకన్న కోశాధికారిగా గెలుపొందారు. ఎలుగుబెల్లి కృష్ణమూర్తి, కేతపల్లి యాదగిరి, ఇటికాల సత్యనారాయణ, చిట్యాల సైదులు, కామోజీ వెంకటేశ్వర్లు ఎన్నికల కమిటీ సభ్యులుగా వ్యవహరించారు. కాగా గెలుపొందిన నూతన కార్యవర్గాన్ని మాజీ ఎమ్మెల్యే జోలకంటి రంగారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. మనిషి రూపం మార్చే కళాకారులు, మమతలు పంచే మానవీయులు, అణువును మరిచేట్టు చేసే మంత్రగాళ్ళు, అణువును మరిచేట్టు చేసే మంత్రగాళ్ళు, అందరి నాల్కల నుండే నాయి బ్రాహ్మణులు, శుభ అశుభాలు చేర్చే వార్తాహరులు, కాళ్ళొత్తులు కాలిగోళ్ళు తొలగించే వైద్యులు, శుభ అశుభాలు చేర్చే వార్తాహరులు, కాళ్ళొత్తులు కాలిగోళ్ళు తొలగించే వైద్యులు, క్షురకర్మతో మైలు సౌఖ్యం సౌందర్యమే మా ధర్మం అనుకుంటూ క్షణముక యుగము నుంచి నిరంతరం శ్రమిస్తూ పుట్టిన నుండి మేంగిట్టే వరకు మా అవసరాలు తీర్చే సేవా తత్పరులు, పుట్టిన నుండి సర్వసభ్యులకు అందరికీ, మన నాయి బ్రాహ్మణ సేవా సంఘం సర్వసభ్యులందరికీ మరి ధన్యవాదాలు తెలుపుతూ నాయి బ్రాహ్మణ సేవా సంఘం సర్వసభ్యులందరికీ మమ్మల్ని ఓటు వేసి గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముందు ముందు అందరి సహకారంతో సంఘాన్ని అభివృద్ధి చేసుకుంటూ అందరూ సహకరించుకుంటూ సంఘాన్ని అభివృద్ధి చేసుకుంటామని కోరుతున్నాను. సోదరులకు అందరికీ ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరు ప్రతి ఒక్కరు ఓటు వేసి గెలిపించిన అందరికీ ధన్యవాదాలు. ఇలాగే సంఘాన్ని ముందుకు తీసుకెళ్తామని మిర్యాలగూడ పట్టణ నాయి బ్రాహ్మణ సోదరులందరికీ పేరు పేరున ఈ విజయాన్ని వారికే అంకితం చేస్తూ వారందరి సహాయ సహకారాలు అందించినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పటి నుంచి మన సంఘాన్ని ముందుకు తీసుకెళ్తామని మన బాడీ కూడా ఎన్నికైన సభ్యులు రాయంచు నరసింహ గారు, మన వెంకన్న మేడిపల్లి సైదులు గారు, రాసమల్ల వెంకన్న గారు, సంఘం పరువులే పరువులు ఇక నుంచి మంచిగా ముందుకు తీసుకెళ్తారని వారి మీద నమ్మకంతో వారికి బాధ్యతను మేమందరం అప్పగించినాము. టౌన్ ప్రెసిడెంట్ మన జంపాల సత్యనారాయణ గారు, ఆయన కొత్తగా ప్రమోట్ అయిన వాళ్ళు, ప్లస్ నరసింహ గారు కానీ, ప్లస్ సైదు గారు కానీ, జంపాల వెంకన్న గారు కానీ అందరూ సంఘానికి మంచిగా తోడ్పడాలని, అన్ని రకాలుగా బాగుండాలని, అందరం బాగుండాలని కోరుకుంటున్నాను.
ఇప్పుడు గెలిచిన టీము నరసింహగారికి సై మేడిపల్లి సైదులు గారికి రాసమల్ల ఎన్న గారికి వాళ్ళకి మరి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సంఘాన్ని మరీ ముందుకు తీసుకెళ్తారని వాళ్ళ మీద మాకెంతో నమ్మకం ఉంది. అలాగే ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వాళ్ళు గౌరవప్రదంగా ముందుకు తీసుకువెళ్తారని కూడా మాకు ఆ నమ్మకం ఉంది. మన మిర్యాలగూడ పట్టణంలో నాయి బ్రాహ్మణులు ఎలక్షన్ జరుపుకున్నారు సంతోషంగా. ఒక కుటుంబ సభ్యులు వేరే ఇళ్ల దురుద్దాశలు ఎవరికి లేవు. సంతోషంగానే బ్యాలెట్ దాకా పెద్ద తమ్ముళ్ళు అంతా కానీ ఇంలేదు. అయినా కానీ సరే, ఎప్పుడైనా ఒక వర్గం గెలుస్తుంది, ఒక వర్గం ఓడుతుంది, దాంట్లో ఎవరు తప్పు పడిన అవసరం లేదు. మరి ఎన్నికైనా మన పట్టణ అధ్యక్షులు రాయించు నరసింహ గారికి కోశాధికారిగా రాచమల్ల వెంకన్న గారు ఎన్నికయ్యారు. చాలా ఉత్సాహంగా ఉంది, బాగుంది ఈ టీము. మరి పెద్దల సమక్షంలో మంచిగా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయాలని కోరుతున్నా. అదేవిధంగా మీ అందరు కూడా ఇంత ఉత్సాహంగా మన సంఘం ఏ రోజైనా ఇక ఈ రెండు ఏళ్ల నుంచి కూడా మిర్యాలగూడ పట్టణం అన్నగారి సమక్షంలో అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రంగారెడ్డి గారు మనకు ఆ జాగా సూచించండు. అదేవిధంగా తమ్ముళ్ళు మీరు అది ఏదన్నా ఒక కాగిత రూపకంగా తీసుకున్న తర్వాత మొదలుపెట్టారు కానీ మీరు తొందరపడి ఆ భవనం ఏర్పాటు చేసుకుంటే దానికి ఒక ఆయుధం లేకుండా మీరు ఏదో చేస్తే దుర్వినియోగం అయితే అన్నట్టు అన్న చెప్పిన నాడు మనం వినలేదు. అది నిజంగా వాస్తవం కూడా ఇవ్వాలి. అదే జరిగింది. అవే పైసలు పెట్టుకున్నా ఇక్కడ మన ఈ పాద భవనం వల్ల మనం మంచిగా అవునోయాము అని మనం అందరం కూడా గుర్తించుకోవాలని చెప్తున్నా. తోటి అందరినీ కలుపుకోవాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ కుల బంధువులందరికీ నా యొక్క ఈ విజయానికి మీరు ముందుండి నడిపించినందుకు నేను పేరున నాయ బ్రాహ్మణులందరికీ సోదరులందరికీ నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది మా విజయం కాదు, ఇది మీ విజయమే, ఇది మీ విజయమే. మీరే ముందుకు ఉండి నడిపిస్తే మమ్మల్ని మేము ముందుకెళ్తాం. అందరూ మనం ఐక్యంగా ఉండి అందరినీ కలుపుకోపోయి ఇక్కడి నుంచైనా అందరినీ కలుపుకోపోయి మనం సంఘం ముందరు తీసుకుపోతామని. ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి నరసింహ గారు, సైదులు గారు, వెంకన్న గారు, ఇంకా ఇతర ఆఫీస్ బేరర్స్గా కార్యవర్గానికి ఎన్నికైనటువంటి సభ్యులందరికీ పేరున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఒక గుర్తింపు కలిగినటువంటి సంఘంగా ఉన్న విషయం అందరికీ తెలుసు. ఇది మంచి పరిణామం. ఎందుకంటే సహజమే, ఎక్కడైనా కూడా పోటీతత్వం అనేది ఉంటుంది. ఉన్నప్పుడు అది ఓటింగే పరిష్కారం తప్ప ఇంకోటి కాదు. ఎవరు ప్రెసిడెంట్ సెక్రటరీ ఉన్నా, ఎవరు కార్యవర్గంలో ఉన్నా, ఎన్నిక అయిపోయేంత వరకే, ఎన్నిక తర్వాత అందరూ మన వాళ్ళే, ఒకటే వర్గంగా ఉండాలి, ఒకే సంఘంగా ఉండాలి. తర్వాత నాకు ఓటే లేదు, అది ఇది, ఆయన వేరు నేను వేరని అన్నీ ఏమి మనసులో పెట్టుకోకూడదు. అందరినీ కలిపిపోయేటువంటి పద్ధతుల్లో ఆ ఎలక్షన్ జరిగిన వరకే ఉండాలి తప్ప తర్వాత ఒకటే సంఘం, ఒకటే బాట, ఒకటే మార్గంలో నడుచుకోవాలి. అప్పుడు మాత్రమే ఏదైనా సాధించుకోగలుగుతాం. కాబట్టి ఆ పద్ధతిలో మీరందరూ కూడా నడుచుకోవాలని, నడుచుకుంటారని. అదేవిధంగా బైపాస్ రోడ్డు పక్కన కొన్ని సంఘాలకు ఇప్పించినట్టుగానే మీకు కూడా స్థలం అప్పుడు కేటాయించడం అనేది జరిగింది. పరిస్థితులు అప్పుడు అనుకూలించకపోవటం వల్ల, తర్వాత కాలంలో కూడా అనుకూలించకపోవటం వల్ల అట్లే పెండింగ్ ఉంది. ఏది ఏమైనా అక్కడ ఖచ్చితంగా ఒక మంచి భవనాన్ని మీరు నిర్మాణం చేసుకునేటువంటి పద్ధతుల్లో నా వైపు నుంచి నేను అన్ని విధాలుగా నేను సహకారం అందించి ఏ బాధ్యతలో ఉన్నా కూడా అక్కడనే ఒక మంచి భవనాన్ని నిర్మాణం చేసుకున్నాను.